చూపిస్తా రా అంటూ మంత్రి రోజాకి అయ్యన్నపాత్రుడు గారు పుచ్చ పగిలే కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఈయన మగతనం చూడాల్సినటువంటి అవసరం ఆమెకెందుకు వచ్చింది? ఒక మహిళ ఉండి ఇంత నీచంగా ఎందుకు మాట్లాడింది? ఏంటా కథ అనేది వీడియోలో మీకు ఆధారాలతో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఒకసారి అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారో మీ దృష్టికి తీసుకొస్తా. అయ్యన్న పాత్రుడు మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. చూడండి, మగాడే కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. అవసరమా రోజా? నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ వద్ద టెస్ట్ చేసుకుంటావా? మగాళ్ళు కాదు మగాళ్ళు కాదు అంటున్నావు, మగతనం ఎవరి దగ్గర టెస్ట్ చేయించుకుంటావు? నా దగ్గర టెస్ట్ చేస్తావా లేదంటే లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేస్తావా అని అడిగాడు. అంటే ఈ మాటలు కొంత ఇబ్బందికరంగా ఉంటే ఉండొచ్చు, కానీ కొంతమందికి మరి మహిళయుండి మంత్రయుండి సిగ్గు లేకుండా ఎదుటి వాళ్ళ మగతనాల గురించి సవాళ్లు చేసినప్పుడు, ఆవిడ తప్పు లేనప్పుడు నువ్వు మగాడివే కదా అంటే చూపిస్తారా అంటాం తప్పేలా అవుద్ది? నా మగతనం నిరూపిస్తారా అంటాం తప్పేలా అవుద్ది? కాబట్టి సిగ్గు లేకుండా బాధ్యత వదిలేసి ఎదుటి వాళ్ళని తిట్టడం ద్వారా పార్టీలో గుర్తింపు గౌరవం పదవులు పొందాలనేటువంటి నీచమైనటువంటి ఆలోచనలో ఎదుటి వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడితే అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు ఐరన్ రాడ్లు తెచ్చడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన వల్ల నవ యువకుడిలాగా ఈ పార్టీకి 40 సంవత్సరాలుగా 45 సంవత్సరాలుగా ఆయన సేవ చేయడమే కాకుండా ఇవాళ కూడా నాకెందుకులే కృష్ణారామ అనుకుంటాం అనుకోలే, మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు ఒక సైనికుడిలా పనిచేస్తానని చెప్పి ఇవాళ ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట కూడా అన్నాడు, అది కూడా వినండి, ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఏంటి మాట్లాడుతున్నారు? అమ్మ రోజమ్మ నీ మీద కలిసి అందరూ పగపూడిస్తారమ్మా, నిన్ను టార్గెట్ చేస్తారమంటే ఆ ఏం చేస్తారు, నన్ను రేప్ చేస్తారా అంటారు. ఆడదన్న మాట్లాడండి. చూశారుగా, ఒక ఇంటర్వ్యూలో అమ్మ మీ మీద అందరూ వ్యక్తిగతంగా పగబట్టి ఉన్నారు, శత్రుత్వంగా ఉన్నారు, మీరు అందరిని మాట్లాడుతున్నారు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అంటే ఏం చేస్తారో చేసుకోమను, లేకపోతే నేనేం తప్పు చేయలేని మాట్లాడడం గొప్పతనం అవుద్ది, లేకపోతే విలువలు విశ్వసనీయత అవుద్ది. కానీ గాలికి వదిలేసి ఏం చేస్తారు, నన్ను ఏమన్నా రేప్ చేస్తారా అంటే ఏంది, పదే పదే నన్ను రేప్ చేస్తారా, నన్ను రేప్ చేస్తారా, నన్ను రేప్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా, లేకపోతే మీకు మగతనం ఉందా, ఏంది మాటలు, ఎందుకు ఈ చిల్లర ఇవ్వాలి? జబర్దస్తులో జడ్జిగా ఉండి సిగ్గు లేకుండా నువ్వు మహిళల్ని కించపరిచే విధంగా నీచేత నీచమైనటువంటి భాష మాట్లాడుతూ వాళ్ళ రాజకీయ నాయకులు అంటే ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నావు రోజా గారు. ఎందుకు ఈ తెగజాడు వ్యాఖ్యలు? వాళ్ళు ఆయన పాత్రుడు గారు అన్నారు, ఆయన పాత్రుడు మగాడా అంటే రా మగతనం చూపిస్తా అన్నాడు, రా మరి నిరూపిస్తా అంటున్నాడు కదా, రా మరి వద్దు. ఎందుకంటే ఈ స్థాయిలో మాట్లాడితే తట్టుకోవటం కష్టంగా ఉంటుంది మహిళకి, కానీ నువ్వు మహిళ ప్రవర్తించాలిగా, ఎదుటోళ్ళు ఇలా మాట్లాడాలి గౌరవంగా మాట్లాడాలంటే నువ్వు నీ బతుక్కి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని తెలిసి కూడా సిగ్గు లేకుండా తిరుమల కొండ మీద చంద్రబాబు గారిని లోకేష్ గారిని నిత్యంగా మాట్లాడతావు. నీకు నువ్వు దైవ దర్శనం కోసం మాత్రమే తిరుమలేదు, కిందకు వచ్చి కుక్కవాగుడు వాక్కు ఎలాగో అదే కదా చేస్తావు నువ్వు, దాని ద్వారానే నువ్వు రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నావు కదా. కాబట్టి ఎప్పటికైనా ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడడం మానుకో, నీ బతుక్కు నగర నియోజకవర్గానికి నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటి చెప్పు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏం పీకేవు చెప్పు, ఇప్పుడు మంత్రి అయ్యావు ఏం పీకపోతున్నావు చెప్పు, ఏమన్నా పీకేవు అంటే పీకకుండా ఏం లేవు, నీ అన్నదమ్ములను పెట్టుకొని 100 కోట్ల రూపాయలు దోచుకున్నావు, గ్రావెలు ఇసుక అన్ని ఎక్కడ ఏం దోచుకోవడానికి అవకాశం ఉందో అంతా దోచుకునేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవాళ దమ్ముగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సవాల్ చేశారు, మరి దానికి సమాధానం ఏంది? అయినా ఒక మహిళ వయుండి నువ్వేమంటావు మన మధ్య ఈ యొక్క రేప్ ఘటనలు జరిగినప్పుడు ఒకటి రెండు రేపులకే రాద్ధాంతం చేస్తారా అని అంటే ఎన్ని రేపులకి రాద్ధాంతం చేయాలి? 200, 500, 1,000, 10,00,000, 10,00,000, 1,00,000 రేపులు జరిగాక రాద్ధాంతం చేయొచ్చా అంటే దానికి ఏమన్నా ఒక లెక్క జమా ఉంటే చెప్పు, మేము కూడా తెలుసుకుంటాం. సిగ్గుండక్కర్లా, ఒక మహిళవై ఉండి మంత్రి స్థానంలో ఉండి ఇటువంటి వాటిని కట్టడి చేస్తాము, కఠినంగా శిక్షిస్తాము దోషుల్ని, ఇలాంటివి జరగకుండా చూస్తామనేటువంటి మాట వదిలేసి ఆ 1-2 రేపులకే రాద్ధాంతం చేస్తారా అంటావా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటావు, లేకపోతే అధికారంలోకి వచ్చాక ఏమంటావు జగన్మోహన్ రెడ్డి గురించి? గన్ను కంటే వేగంగా వస్తాడు, బుల్లెట్ కంటే స్పీడ్గా వస్తాడు, ఏమమ్మా ఆ గన్నుకి ఏమన్నా తుప్పు పట్టిందా, ఇప్పుడు బుల్లెట్ పనిచేయట్లేదా, ఇప్పుడు అందుకనే రావట్లేదా, ఇప్పుడు నీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కొత్తపేటి దూరంలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే కూడా కాపాడలేనటువంటి నీచమైనటువంటి వ్యక్తి అధికారంలో ఉండడానికి కనీస అర్హత ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను.
కాబట్టి ఎప్పటికైనా పరిపాలన మీద ఫోకస్ చేయండి, నీ మంత్రివర్గ శాఖ మీద ఫోకస్ చేయి. అంతేగాని అవి గాలికి వదిలేసి తెలుగుదేశం పార్టీ నాయకుల మగతనాల గురించి, వాళ్ళ సత్తా గురించి, వాళ్ళ స్టామినా గురించి చూడాలనుకుంటే దానికి ఒక ప్రత్యేకంగా మేము ఖచ్చితంగా నిరూపించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్తూ ఎప్పటికైనా ఇటువంటి నోటిదోల వాక్యాలు మానుకోవాలి రోజా గారు.